హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ రెండవ తారీఖున స్కూల్స్ రీఓపెన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్కూళ్లు తెరవడం అంత మంచిది కాదని కరోనా వైరస్ వేవ్ టూ ఇన్ఫెక్షన్ అయితే జరుగుతుందని ఇప్పుడు పిల్లల ప్రాణాల మీదకు వస్తుందని కొన్ని రోజులు ఆగమని చెప్తుండగానే మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుని స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నామని చెప్పి మాట వినకుండా స్కూల్స్ అయితే నవంబర్ రెండవ తారీఖును రీఓపెన్ చేస్తున్నారు అయితే నవంబర్ రెండవ తారీఖు నుంచి పాఠశాలలు కాలేజీలు ఓపెన్ చేస్తామని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన కోవిడ్ రక్షణ చర్యలు ఉంటాయని రోజు విడిచి రోజు పాఠశాలలు తరగతులు ఉంటాయని అలాగే రోజుకి హాఫ్ టైం మాత్రమే యొక్క స్కూల్స్ కాలేజెస్ ఉంటాయని యొక్క డిసిషన్ అయితే తీసుకుంది దశలో రోజు విడితే రోజు తరగతులు నడిపిస్తామని మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఈ మేర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేసినట్లు కోడ్ వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు అయితే యొక్క స్కూల్స్ తెరవడంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారైతే ఆగ్రహం చూపుతున్నారు కేంద్ర ప్రభుత్వ మాట వినకుండా ఏపీ సీఎం ఈ విధంగా చేయడం మాకు నచ్చలేదనేది కొంతమంది పేరెంట్స్ అయితే చెప్పుకుంటూ వస్తున్నారు పిల్లల ప్రాణాలు చాలా తక్కువగా చూస్తున్నారని ఈ యొక్క ఏపీసీఎం పైన కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ స్కూల్స్ తెరిసిన నైంటీ పర్సెంట్ పేరెంట్స్ అయితే తమ పిల్లల్ని స్కూళ్ళకి పంపించడానికి రెడీగా లేమని అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి రేపు నవంబర్ రెండో తారీఖున స్కూల్స్ తెరిసిన